to be us. So back to what I was saying. It could be us. పొగ త్రాగటము, మద్యం సేవించటము ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే తిరుగు ప్రయాణంలో మేము పడ్డ అవస్థలు, మేము పడ్డ బాధలు, మేము పడ్డ ఇబ్బందులు, మా గోస అంతా మీకు క్షుణ్ణంగా కనబడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జంగుగూడ ప్రాంతానికి వెళ్తున్నాము. సోయంగూడ నుంచి ఇది దాదాపు 1 కిలోమీటర్ పైన ఉంటుందండి. ఇది కూడా ఈ గూడానికి పోవడానికి దారి లేదు. చూడండి, ఆ కాలువ దాటుతున్నాం. ఆ మధ్యలో బురద. అదృష్టం ఏంటంటే ఎక్కువ బురద లేదు. ఇక్కడ నిండుగా మబ్బులు కమ్మి అయితే ఉన్నాయి. ఎటువంటి పరిస్థితి ఉందో తెలియదు. చూడండి, నడుచుకుంటా కుంటుకుంటా మెంటుకుంటా మాత్రం బయలుదేరుతున్నాం. అక్కడ దాకా ఎప్పటివరకు చేరుకుంటామో తెలియదు. ఈ రాళ్ళు చూడండి, ఈ కాలువ చూడండి. అయినా కూడా వెళ్ళాలి. మనం ఏదో చేద్దామనే ఉద్దేశంతో వచ్చాం కదా ఫ్రెండ్స్. ఈ పచ్చదనం చూడండి. మనం అసలు ఎక్కడికి పోయినా ఇంత పచ్చదనం మనకు ఎక్కడ దొరకదు. పుష్కలమైన ఆక్సిజన్, చక్కటి బిల్లగాలి. కానీ ఆ గూడానికి పోతానికి దారి లేదు. చూడండి, మళ్ళీ ఇక్కడ పెద్ద గోతిలోకి దిగాలి. ఈ దిగి అవతల వైపు వెళ్ళాలి. అవతలలోకి వెళ్ళాలంటే ఎన్ని అవస్థలో మీరే చూడండి. ఒక్కసారికే మనం ఇలా అనుకుంటున్నాం, మరి వారి ప్రతి దినము చూడండి ఈ కాలువలకి వెళ్ళి దాటుకుంటూ వెళ్ళాలి. చూడు, దూరంగా మన వాళ్ళు ఎక్కడో అక్కడ ఉన్నారు. ఈ కాలువ చూడండి, ఈ కాలువ మీదకి వెళ్ళి చూస్తే ఈ ఇట్లా వెళ్ళాలి. ఆ గడ్డ మీద కొందరు మనవాళ్ళు ఉన్నారు చూడండి. అక్కడ గడ్డ మీదకి కూడా వెళ్ళారు. గడ్డ అవతల ఆ గూడెం కనబడుతుంది మనకు. ఆ గూడెం దగ్గరికి వెళ్ళాలంటే ఈ గడ్డ కూడా ఎక్కాలి. మనం ఇక్కడున్న మంచం మీదకి వెళ్ళి చూస్తుంటే వీళ్ళ గూడెం కనబడుతుంది చూడండి. ఒకటే లెవెల్గా కనీసం భూమికి 6 ఫీట్ల ఎత్తులోనే వీళ్ళు కట్టుకున్నారు. మబ్బులు బాగా కమ్మినాయి ఫ్రెండ్స్. మరి వర్షం వస్తుందో, లోపలికి వెళ్దాం తొందరగా. దడిస్తే మనకు దిక్కు దారి లేని పరిస్థితి ఇక్కడ. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి జంగగూడలో మనం ఇరుక్కుపోయాము. మంచి వర్షం పడుతుంది ఇక్కడ. మంచి వర్షం అంటే భారీ వర్షం అని చెప్పచ్చు. చూడండి ఒకసారి ఈ వర్షంలో ఇక్కడ మన కోడి పురుగు కూడా వచ్చి చలికి చక్క పక్కన నిలబడింది. వా, ఈ వర్షంలో ఇప్పుడు మళ్ళా మేము తిరుగు ప్రయాణం కావాలి. అందరం చాలా మంచిగా రావాలి అని మీరు అందరూ కూడా కోరుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే దారి మధ్యలో కాకుండా ఒక ఇంటికి వచ్చినాక, ఈ జంగుగూడానికి వచ్చినాక వర్షం వచ్చింది కాబట్టి సంతోషం ఒక రకంగా. వీళ్ళ గృహాలు చూస్తున్నారు కదా, ఒక ఆర్డర్లో కట్టుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నది ఈ గృహంలో. మన బుడ్డోడు చూస్తాండి ఇటే. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బీటుబాయ్ దగ్గర ఉన్నాము. వాళ్ళ ఇంటి ముందే వర్షం చదవకుండా ఉన్నాము. మరి అమ్మగారు ఆ ప్రేమతో చక్కటి డికషన్ పెట్టించారు. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఎందుకంటే ఆత్మీయత, ప్రేమ, అభిమానము, అనురాగము కలగలిపించింది ఫ్రెండ్స్. ఇది అందుకని అంత మధురంగా ఉన్నది. ఇల్లు ఎంజాయ్ చూడాలి. వర్షం అట్లా వస్తుంటాం చూస్తూ ఉంటే జరిగేటువంటి పరిస్థితుల్లో అమ్మగారు అత్యంత పోయింది. జాబ్ సౌకర్యం లేదు కాబట్టి అమ్మకు మా ప్రత్యేక వందనాలు చెప్తాను. అర్ధ గంట అవుతుంది ఫ్రెండ్స్. ఏమాత్రం తగ్గినట్టు కనబడతలేదు, తగ్గేటట్టు కూడా కనబడతలేదు. వాము, అటు చూడండి, అటు పక్క గుట్టలు కనబడతనే లేవు. అంత భీకరమైన వర్షపాతం నమోదవుతుంది ఇక్కడ. ఇది నిజంగా చాలా 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 కష్టమైన క్లిష్టమైన పరిస్థితిలో ఇప్పుడు మేము ఉన్నాము. ఏదేమైనప్పుడు మీకు గిరిజన సంప్రదాయాలు వాళ్ళ జీవన శైలి చూపించే కోణంలో ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మేము ఇబ్బంది ఏం పడతలేము. ఇక్కడ ఉన్న వారు మాత్రం మాకు చక్కటి ఆతిథ్యం ఇస్తున్నారు ఇక్కడ.
వర్షం చూడండి, వా బయట ఏం కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఇక మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడ తీసుకొచ్చిన గిఫ్ట్లు అవి చదువుకుంటాం తడుస్తుందని. ఇక్కడ ఉన్నా కూడా నలు పక్కల నుంచి జల్లు వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి చూద్దాం ఇంకెంతసేపు ఇక్కడ ఉండాల్సి వస్తుందో. ఫ్రెండ్స్, ఎట్టకేలకు బయటకు వచ్చిన ఈ అప్పటి చూసి చూసి ఈ వర్షంలోనే వీళ్ళ దగ్గరే గోడు కడుక్కొని ఈ కింద వరదలు పారుతుంది ఫ్రెండ్స్. మరి కొన్ని ఇళ్ళలో వీళ్ళు పనికి వెళ్ళినట్టు కనబడుతుంది. ఈ మొబైల్ కవరు మా మిత్రుడు ఒకడు నాకు గిఫ్ట్గా ఇచ్చాడు, రాయనర్స్ అని. ఫస్ట్ వాడికి థ్యాంక్ చెప్పాలి, ఎందుకంటే ఇటువంటి అద్భుతమైన దృశ్యాలు చేయడానికి వర్షంలో ఇంతకంటే ఈ కవర్ చాలా ఉపయోగపడుతుంది. చూడండి ఈ వర్షం, ఇప్పుడు ఇక్కడ వచ్చి మేము చిక్కుకుపోయినట్టుగా ఉంది. ఎంతసేపు ఉంటామో తెలియదు, కానీ మీకోసము ఈ ప్రకృతిలో ఉన్న ఒక అద్భుతాన్ని మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్. మీకు చిలుకలు కూడా సౌండ్ కూడా వినబడుతున్నట్టుగా ఉంది కదా, అంత భీకర వర్షం. మరి పోయేటప్పుడు వాగులు వంకలు ఉన్నాయి, మరి వాటిలోకి మేము చేరుకుంటామో లేదో, లేకుంటే ఇటే ఉండిపోతామో కూడా తెలియని పరిస్థితి. మేము మంచిగా క్షేమంగా రావాలని కోరుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకో ఇక్కడ చివరి గృహం దగ్గరకు వచ్చినాం. ఈ తల్లి నీళ్లు పడుతుంది, నన్ను చూసి భయపడ్డది. మరి కొత్త వాళ్ళం కదా, చూడండి ఆ గుట్టలు వారేవా, ఏం సీన్ అండి ఇది. బా ఇది చూడండి, ఇట్లు చూస్తే ఆ గుట్టలు కనబడతలేవు, అట్లు చూస్తే ముగ్గురు ఉన్నారు. బయటికి రండి, ఇక్కడ వీళ్ళు ఈరోజు వర్షంలో నీరు వస్తే మీరు బయటకు వస్తలేరు. హలో, హాయన్ హాయన్ హాయను హాయన్ హాయ్ అరే హాయను హాయ్. భయపడతారు పిల్లలు. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్ను, తెలుసు కదా కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మరి ఈరోజు మనము జంగు గూడెంలో ఉన్నాం. ఇది ఎక్కడ ఉంటుందో అంటే మళ్ళీ చెప్పాలి మీకు, ఎందుకంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తురియాని మండలంలో మార్కగూడ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గూడెలలో జంగు గూడెం అనేది ఒకటి. ఇక్కడ 8 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నట్టు మన నోటీస్కి వచ్చింది. మరి వీరు ఊరికి జీవితంగా దూరంగా ప్రకృతి మధ్యలో 4 కొండల మధ్యలో మరి వీళ్ళు జీవనం సాగిస్తున్నట్టు తెలుస్తుంది. మరి మనం పరిశీలన చేసిన పరిస్థితులు గమనిస్తే వీళ్ళ గూడానికి రావడానికి సరైన రహదారి లేదు, కనీసం కాలి బాట కూడా లేని బాధాకరమైన దృశ్యం మనకి ఇక్కడ కనబడుతుంది. అయినా కూడా వీరు ప్రభుత్వాన్ని, ప్రజానాయకులను నిందించకుండా వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు. మరి వీటిలో ఓట్లతోనే గెలిచిన వాళ్ళు ప్రస్తుతం ఒక ఎంపీ గారు ఉన్నారు, ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, జెడ్పీ చైర్పర్సన్ కూడా ఒక ఆదివాసిగానే మనకు తెలుసు. మరి ఇందరు వ్యక్తులు ఇక్కడ ఉంది ఆదివాసీలు, మరి వీళ్ళు ఈ దయనీయమైన జీవితానికి కారణం ఏంటిది, వీళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనే విషయము కొన్ని వీరిని అడిగి తెలుసుకుందాము, ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది. అమ్మ మీ పేరేంటి? తీతుబాయి. తీతుబాయి అంటే, తీతుబాయి అంటే ఇంటి పేరేంటి? కర్పేట. కర్పేట తీతుబాయి. ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ? 8 సంవత్సరాలు. తెలుగు రాదా? మీ భాషలో చెప్పు. 8 సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? 8. నీ పేరేంటమ్మా? అనసూయ. ఇంటి పేరు చెప్పు. కర్పేట. కర్పేట అనసూయ. ఏమన్నా చదువుకున్నావు? లేదు. చదువుకోలేదు? ఎందుకంటే దగ్గర పడలేదా? ఉన్నది. మరి పోలేదా? పోలేదు. అంటే అమ్మోళ్ళు పంపలేదా? లేదు. పంపలే. పెళ్ళి అయిందా మరి? అవును. అయిందా? అయింది. మీ సారేడు? లేడు, పోయిండు. సరే సరే, ఓకే అమ్మ. అమ్మ మీ పేరేంటి? గంగాదేవి. గంగాదేవి ఇంటి పేరు చెప్పాలి? కరిపేట. కరిపేట గంగాదేవి. అమ్మ మీరు ఇంత దూరంలో ఉంటున్నారు కదా, రేపు కడుపు నొప్పి వచ్చో, కాళ్ళు నొప్పి వచ్చో, జ్వరం వచ్చింది అనుకో, మరి ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తారు? కత్తిలం తోడిపోతుంది. అంతేనా? అంతే. మరి అప్పటికప్పుడైతే మీకేం దొరకవు ఇక్కడ? ఏం దొరకదు. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో
మీరు బజారుకు పోయి ఏమైనా వస్తువులు కొనుక్కోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి మీరు? అసోబాదేనా? అంటే ఎట్లా వెళ్తారు మరి అక్కడికి? ఆటోలేనా? అమ్మ మీ పేరేంటి? రా తల్లి జంగుబాయి. జంగుబాయి జంగుబాయి అట్లా గట్టిగా చెప్పు. జంగుబాయి సరే. జంగుబాయి పెళ్ళి అయిందా? మీ సారేడి? సారే. ఏం పేరు? దౌలత్రావు. దౌలత్రావు సరే మంచిగా ఉంటారు. ఎప్పుడైంది పెళ్ళి? 4 సంవత్సరాలు. పిల్లలా ఏమన్నా? ఇంకా దేవుడు ఇయ్యలే. సరే దౌలత్ భాయ్, ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటున్నారు కదా, మీరంటే బయటికి వెళ్ళగలుగుతారు. ఏమన్నా లాట్రిన్కు పోవాలంటే మరి పరిస్థితి బయటికి వెళ్ళటమేనా? బయట ప్రభుత్వాలు ఏమి కట్టేయాలి? ఓ మరి ఇంటికి ఒక్కటి కట్టిస్తామని అప్పుడు చెప్పారు. చూస్తున్నారు ఆ ఫ్రెండ్స్, మరి వీళ్ళకి బహిర్భూమికి వెళ్ళటానికి కూడా మహిళలకు చాలా బాధాకరమైన పరిస్థితి. ఇప్పుడు మనం ఇక్కడ 2 గంటల నుంచి వర్షంలో ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల వరకు ప్రకృతి సంబంధమైన పరిస్థితులు ఏర్పడితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఏదేమైనట్టు మరి మీకు రోడ్డు కావాలని ఎప్పుడైనా ఏమైనా అడిగినరా? అడగలేదా? అడగకుండా బువ్వ పెడతావా నువ్వు? నాకు పెడతావా? అడిగినరా? నీ పేరేంటి? కరిపేద. తిరుపతి. తిరుపతి. అవును సార్. మీ ఇల్లేది? ఇల్లు అదే సార్. అదేనా? ఇప్పుడు వర్షంలో వచ్చింది కదా. అవునే. మీది కూడా ఎక్కినావు కదా? మనకి ఏమి లేదు ఇప్పుడు. మరి మేము సార్ ఒక 8 సంవత్సరం నుంచి ఇప్పుడు అవుతున్నాం. ఏ ప్రభుత్వం కూడా మనం చూస్తలేదు. రోడ్డు మనకు లేదు. హాస్పిటల్లో పోవాలంటే మనకు కష్టము. కచ్చలంలో పోవాలి. మళ్ళీ ఎవరైనా మన సెక్యూరిటీ కానీ సర్పంచ్ కానీ అత్తే వాళ్ళు మనల్ని పట్టించలేరు. అందుకోసమే మనం ఇంత పరిస్థితుల్లో ఉన్నాం. నీళ్ళు కూడా మంచిగా దొరకలేదు. మరి మీకు నీళ్ళు ఎట్లా? నీళ్ళు ఒక్కటే బోరింగ్ ఉన్నది సార్. అది బోర్ నీళ్ళేనా? బోర్ నీళ్ళే. ఎండాకాలం కూడా పనిచేస్తలేదు. అందుకోసం బాగా ఇబ్బందిలో ఉన్నాం. అయితే వాళ్ళు ఓట్లప్పుడు వచ్చి వస్తే మాత్రం పోయేస్తారులే. అట్లానే చేస్తాడు. ఇస్తారా మరి 500 బిర్యానీ? ఏది ఇయ్యారు మనకు? ఏది ఇయ్యారు మరి? వాళ్ళను గల్లబట్టి అడగచ్చు కదా మీరు. అడగచ్చు. అడిగినాం ఆల్రెడీ. అడిగితే ఏ వస్తుంది కేసీఆర్ ఇస్తాడు అంటాడు. అంతే ఇక అన్నుడే. కానీ మనకు ఇస్తలేడు. అయితే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏం కావాలనుకుంటారు మీరు? మనకు రోడ్డు కావాలి, మనకు నీళ్లు కావాలి, మనకు ఆరోగ్యపరంగా ఆరోగ్య పోవాలి. ఇప్పుడు మీ ఇంట్లో అంటే ఈ కుటుంబాలే వాళ్ళ పవర్ ఉన్నది టవర్ మనకు సెల్ ఫోన్ టవర్. అయితే ఎవరైనా ఆరోగ్య పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారనుకో, వారిని ఇప్పుడు అర్జెంటుగా హాస్పిటల్లో నెల నిండిన స్త్రీ హాస్పిటల్ పోవాలంటే ఇక్కడ మీరు దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలి? అంటే అక్కడ ప్రసవాలు కాన్పులు చేస్తారా? చెలుమల పంపుతాడు అక్కడ నుంచి మొల్లాగా. అచ్చా. ఎమర్జెన్సీ అయితే ఇటువంటి ఇప్పుడు వాగులు వంకలు వర్షాలు వచ్చి దారి లేని పరిస్థితుల్లో ఎట్లా వెళ్తారు మీరు? ఇక పరేషానేగా. అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మనము వర్షాకాలంలో మరి పల్లెల నుంచి ఈ మంచాల మీద 4 తీసుకెళ్లి గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి పంపిస్తున్నట్టు తెలిసింది. 108 సిబ్బంది చేరుకునే లోపే మరి దారిలోనే ఆ తల్లిలో ప్రసవించినట్టు కూడా తెలుస్తుంది. అంటే దీనికన్నిటికీ కారణము సామాజిక పరంగా వ్యవస్థాపరంగా ప్రభుత్వం తీసుకున్న నిర్లక్ష్యపూరితమైన వ్యవహారం అని అందరు భావించవచ్చు. కల్మషం లేకుండా అమాయకత్వం ఉండే ఇటువంటి గిరిజన కుటుంబాలు ఇట్లా విసిరేసినట్టుగా అక్కడ 10 కుటుంబాలు ఇక్కడ 5 కుటుంబాలు ఉంటున్నాయి. మరి వీటిని అందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళకి జీవనోపాధి కల్పించి అక్కున చేర్చుకొని ఆరోగ్య పరిస్థితులు కానీ విద్యాపరంగా కానీ వీళ్ళని ఆదుకుంటే వీళ్ళు మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి దయచేసి మా అందరికి కూడా మళ్ళొకసారి రిక్వెస్ట్ విన్నపం చేస్తున్నాం. మరి ఇంకా ఇంకొక వీరుడు ఉన్నాడు బాబు. నీ పేరేంటి? జంగు. ఉత్త జంగేనా? కరిపేత. కరిపేట జంగు. చదువుకున్నావా? చదువుకున్నా. ఇంటర్మీడియట్. పాస్ అయినావా? పాస్ అయినా. ఏం చేస్తున్నావు మరి ఇప్పుడు? ఇంటి కాడికి వ్యవసాయం. ఎందుకు ఇంటి కాడ ఉంటావు? ఇంటర్మీడియట్ పాస్ అయ్యి గవర్నమెంట్ మంచి ఉద్యోగాలు పరిస్థితులు రావాలంటే కష్టమే, పోవాలంటే కష్టమే. సరైనట్టు ఫీజు కట్టాలంటే మళ్ళీ ఇప్పుడైతే ఇది జనరేషన్ వేరే విధంగా ఉన్నది కదా. ఇది మా సిగ్నల్ ప్రాబ్లం. నా సిగ్నల్ ప్రాబ్లం వరకే నేను ఆగిన సార్. లేకుంటే నేను చదువుకుంటుంటుండే. అది పరిస్థితి. చదువుకోవాలంటే మొబైల్ సిగ్నల్ సిగ్నల్ లేక
రెండు మూడు సార్లు పోవాలి మళ్ళీ బైక్ తోటి, ఇదేదంటే పైసలు లేనితో ఏదో ఒకటి చదువుడు కన్నా ఈ వ్యవసాయం బెటర్ అని చేస్తున్నా. ఏం చేయాలి చూడండి, ఇది ఘోరమైన పరిస్థితి. సరే మీకు ఇక్కడ బస్ సౌకర్యం ఉంది? ఏమన్నా బస్ సౌకర్యం అంటే ఒక రెండు సార్లు వస్తూ ఉంటుంది. ఎక్కడికి వస్తుంది అది? అది మన చల్పగూడెం నుండి స్కూల్ లేదా? అంటే ఎంత దూరం ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ ఉంటుంది. మళ్ళీ అక్కడ దాకా నడిచిపోవాలి. చూడండి, ఎంత ఇప్పుడు విద్య అభ్యసించాలన్నా వైద్యం కావాలన్నా వీళ్ళు మరి కొన్ని కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. మరి ఇది ఎంతవరకు న్యాయం అనేది పాలకులు ఆలోచించాలి, వీళ్ళకు ఖచ్చితమైన న్యాయం చేయాలి. చూడండి ఆ పిల్లలు అటు పక్క చూస్తే వీళ్ళకు విద్య లేదు, బడికి పోతున్నారు పిల్లలు? లేదు. చూడండి మరి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం. లేదు, దూరం ఉన్నది కదా, బుడిదల పోరాదు వాళ్ళు. అక్రమంగా టీచర్సే వస్తలేరు ఉన్న పాఠశాలలో కూడా, ఏడికి వెళ్ళొస్తారు వాళ్ళు, పిల్లలు ఇంకా ఏడు పడిపోతారు. చెప్ ఒక విధంగా చెప్పాలంటే ఇటువంటి పరిస్థితి మనం కదన్నా. ఎనీహౌ ఏది ఏమైనప్పటికీ ఇటువంటి గిరిజనాన్ని, గిరిజనులు అంటే అసలు మనము ఏదో అనుకుంటాం కానీ కల్మషం లేని వాతావరణంలో చాలా స్వచ్ఛమైన స్ఫటికమైన మనసు గలవాళ్ళు వీళ్ళు. వీళ్ళని నక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత వీరు ఎన్నుకున్న ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు, స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కానీ, ఢిల్లీలో ఉన్న పెద్దలు కానీ, రాష్ట్రంలో ఉన్న నాయకులు కానీ చూడాలండి. ఎందుకంటే ఇంతకంటే ఘాటుగా ఏమీ చెప్పలేని పరిస్థితి. వాళ్ళ ముఖాలతో ఎంత స్వచ్ఛంగా ఉన్నాయండి ఈరోజు, మరి రంగులు గింగులు వేసుకొని మన బ్రతుకులు అట్టహాసంగా తిరుగుతున్నాము. కానీ మరి వీళ్ళ పరిస్థితులు, వీళ్ళని అందరి దగ్గరకు తీసి ఒకరికి సరైన జీవనోపాధి కల్పించి విద్యా బుద్ధులు నేర్పించి వైద్యం అందించి ఆదుకోవాలని అందరి తరఫున కోరుకుందాం. అయితే బాబు, ఇప్పుడు మన ఆరోగ్య పరిస్థితి సమస్యలు ఎదురైనప్పుడు మీరు ఇక్కడ నుంచి గిన్నెదారి పోవాలన్నారు కదా, గిన్నెదారి పోవడానికి ఎంత సమయం పడుతుంది? గంటన్నర. మరి అక్కడ సమస్య తీరకుంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? చెలమెల. చెలమెలకు పోవడానికి ఎంత టైం పడుతుంది? గంట. ఒకళ్ళు చెలమెలలో కూడా పెద్ద డాక్టర్ లేరనుకో, తర్వాత మరి మంచిర్యాల అంటే మంచిర్యాల బట్టి మళ్ళీ ఒక 4 గంటల 3 గంటల సమయాన్ని అంటే వాతావరణాన్ని బట్టి అంటే చూడండి. మరి వీళ్ళు ఒక జిల్లాలో ఉండే ఈ పక్క జిల్లాలోకి వెళ్ళే ప్రతి జిల్లాకు ఆసుపత్రి అన్నారు, అది ఆ హామీ గంగలు కలిసిపోయింది. మరి ఇటువంటి గిరిజనులు ఆదుకోవాలంటే కనీసం మండల్ హెడ్ క్వార్టర్లో అన్న ఒక పెద్ద డాక్టర్ ఏర్పాటు చేస్తే వీళ్ళ పరిస్థితుల్లో కొద్దిగా క్షేమంగా ఉంటాయి, వీళ్ళు సమాజానికి కూడా దగ్గర అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి ఇవన్నీ ఎందుకు మీరు ఆలోచించట్లేదనే కామన్ మెన్గా ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను స్నేహితులారా. మరి మీరు కూడా ఈ వీడు ఎవరెవరు చూస్తున్నారో మీరు కూడా ఆలోచించి ప్రభుత్వాలపై ఈ ఆదివాసులకు ఉన్న నిర్లక్ష్య ధోరణి వీడనాడి వీళ్ళని ముందుకు తీసుకురావడానికి ఒక ప్రజలుగా అంటే చూస్తున్న వ్యూయర్స్ మీరు కూడా ఆలోచించండి, మనందరం కూడా పాటు పడాలని నా ఉద్దేశం. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ మనం సోషల్ మీడియా ఉంది కాబట్టి సోషల్ మీడియా ద్వారా వీలైనంత వరకు మనం ప్రభుత్వానికి చేరేటలాగా, కలెక్టర్కు చేరేలాగా మనం ప్రయత్నం చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? మరి అంత దూరం నుంచి వీరికి చిన్న చిన్న కానుకలు తీసుకురావటం జరిగింది, చాలా దూరం ఒక 80 కిలోమీటర్ల నుంచి వచ్చామండి. వచ్చేటప్పుడు మరి మనం వెళ్ళేటప్పుడు ఈ దారి బాగుండే, ఇప్పుడు అక్కడ కురిసిన భారీ వర్షాలకు మరి రోడ్డు తెగిపోయింది. ఇప్పుడు మరి మా ఆటో డ్రైవర్ ఎట్లా తీసుకొస్తాడా అనేది కష్టతరమైన విషయం. ఇదని చూడ మొత్తం ఎంత ఫుల్ అయిపోయింది కాబట్టి ప్రయత్నం చేస్తాడు ఇట్లా జాగ్రత్తగా వస్తే వెళ్ళొచ్చు.
మెల్లగా ఈ ముందు టైరు గిందులో రావాలన్న, అందుకే అక్కనే एकदा है कि क्या दी एक दूसरे नाम और सरता सो वच्ची ना तो किन्हीं दुपल हाँ दूसरा मरे यार जो दूरशाल में दूर बचा लेने इन्हीं दुपल वाला है हाँ दूसरा बहुत इंतज़ार दे काबटे चैनल एम्बटे लाइक जैसे शेयर जैसे सब्सक्राइब कर खेल दे ओके ना फ्रेंड्स మంచి మంచి దృశ్యాలు చూపించాలంటే కమాన్.